మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే అయింది ఒక్క ఉద్యోగ ఖాళీ కూడా భర్తీ చేయలే రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో పెద్దలు చిన్నారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు నేను మేమందరం అడిగిన ప్రశ్నకు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాధానం ఇచ్చండు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ అయినాయి రాష్ట్ర విభజన సందర్భంగా అదనంగా ఒక నలభై నలభై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీలు అయితే మొత్తం లక్షా యాభై వేల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల పూర్తి భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిండు నేను అడుగుతున్న ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అన్నాడు నిరుద్యోగ వృత్తి ఇవ్వలే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలే నిరుద్యోగులకు విశ్వాసం కల్పించలే విద్యార్థులకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకము అమలు జరగడంలే నేను అడుగుతున్న మిత్రులారా ఏ ఆకాంక్షల కోసం ఏ ఆలోచనతోటి ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఏర్పడ్డ తెలంగాణలో ఇయాలటికి మళ్ళీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్నటికి నిన్న సిరిసిల్లలో అని ఒక పద్మశాలి బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే కనీసం శవాన్ని చూసి తల్లిదండ్రులు కడుపు తీర ఏడవడానికి కన్నీళ్ళు తుడుచుకోవడానికి కన్న బిడ్డను చివరి చూపులు చూసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా పోలీసులను పెట్టి తెల్లారల్లా శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చి పూడ్చిపెట్టిచ్చిండు కల్వకుంట్ల తారక రామారావు ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నీ కొడుకు పోయిన దగ్గరికి నువ్వు కూడా పోతావు అర్జెంటుగా శవాన్ని తీయకపోతే అని బెదిరించే పరిస్థితి నేను అడుగుతున్నాయి తెలంగాణ సమాజాన్ని మానవత్వం కోల్పోయిందా తెలంగాణ సమాజం ఇంత మానవ మృగాలుగా మారి టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగం రాక నిరుద్యోగ యువకుడు సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక బీసీ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే కనీసం తల్లిదండ్రుల కడసారి చూపు కూడా చూసుకోనియకుండా పోలీసులు వచ్చి శవాన్ని తీసుకుపోయి శ్మశానంలో పాతి పెట్టిందంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణ మేధావులు ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ బుద్ధజీవులు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఈ గాంధారి గడ్డ మీద నుంచి ఆనాడు ఇందుకోసమేనా మీరందరు తెలంగాణ రావాలి తెలంగాణ కావాలి తెలంగాణ కోసం కొట్లాడండి అన్నారు కదా ఓ చుక్క రామయ్య గారు ఓ హరగోపాల్ గారు మీరందరు ఎక్కడున్నారు ఓ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరెక్కడున్నారు మీరందరు కదా మా విద్యార్థులను ఉసుకొల్పింది తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపించింది ఓ కోదండరాం గారు ఆయన జేఏసీ నాయకుడుగా నువ్వు ఉన్నావు కదా మరి మీరు చెప్పితే మీ మాటలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి మా నీళ్లు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి మా నియామకాలు మాకు వస్తాయని మీరు చెప్పిండ్రు కదా మరి ఇలా ఇంత దుర్మార్గంగా సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత ఒత్తిడి లేదు ఇంత దోపిడీ లేదు ఇంత నిర్బంధం లేదు మరి అలా ఇంత మానవ మృగాలుగా మారి మమ్మల్ని హింసిస్తుంటే రెడ్డి అనే జర్నలిస్టు నేను అడుగుతున్నా రామచంద్రమూర్తి అనే జర్నలిస్టు నేను అడుగుతున్నా అమ్ముడు పోయిన అల్లం నారాయణని నేను అడుగుతున్నా ఎక్కడున్నారురా నాయన మీరు ఇవాళ తెలంగాణ అరకోస పడుతుంటే వాళ్ళు లేక అనాథలు కావాల్సిందేనా ఈ తెలంగాణ రాష్ట్రం అని నేను అడుగుతున్నా మీ పదవుల కోసం మీరు అమ్ముడు పోవడానికి మీ కుటుంబాలు బాగుపడడానిక పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ తెలంగాణ కోసం త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకుంటే తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ నిర్బంధాలు ఈ చావులు ఈ ఆకలి కేకలు ఇదేనా మాకు కావాల్సిన తెలంగాణ అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులరా ఇవాళ ఏ విషయమైతే నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని మనం పెట్టినామో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగస్తుల కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల కోసం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల కోసం గ్రూప్ వన్ అధికారుల కోసం ఇట్లా రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షల నోటిఫికేషన్లు ఇచ్చారు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి ఎవరైతే మెరిట్ ఉందో చదువుకున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి మరి ఇవాళ ఏం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు ఆనాడు మన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకుంటుండ్రు ఇవాళ సెక్రటేరియట్కి పోతే ఏడ చూసినా ఏ లిఫ్ట్ దిగినా ఏ డోరు తెరిచినా ఎదురుగా ఆంధ్ర వాళ్ళే ఉండ్రు మన ఉద్యోగాలు లేవు అని చెప్పి ఆయల్లా మాట్లాడారు నేను ఇవాళ అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ప్రవీణ్ కుమార్ అని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాడికి ఎట్లా ఉద్యోగం ఇచ్చినవని నేను అడుగుతున్నా ఇవాళ ముప్పై లక్షల మంది తెలంగాణ యువకులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడిన ప్రవీణ్ కుమార్ది ఆంధ్రప్రదేశ్ కాదా ఇవాళ అత్యంత కీలకమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ వాడిని నువ్వు నియమించినవంటే నువ్వు ఎవరికి పుట్టినోడివి నీకు ఎవడి రక్తం ఉంది నీ లోపల అని నేను అడుగుతున్నా ఇవాళ మా బిడ్డల కోసం మా ముప్పై లక్షల మంది యువకుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్ దగ్గర కాపలా ఉండేటోడు మీరు ఇయాల ప్రవీణ్ కుమార్ అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యువకుడికి ఇస్తావా అదేవిధంగా ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించి నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తులను నియమించాల్సిన కంప్యూటర్ ఎక్స్పర్ట్ జాబ్లో అవుట్ సోర్సింగ్ ఓన్ పెడతావా అవుట్ సోర్సింగ్ వోన్ ఎవడి పెట్టిండ కేటీఆర్ పిఏ తిరుపతి అవుట్సోర్సింగ్ రాజశేఖర్ రెడ్డిది ఒక మండలం కాదా వాళ్ళిద్దరు దోస్తులు కదా తిరుపతి సూచన మేరకు కేటీఆర్ నియమించింది కాదా ఇవాళ టీఎస్టిఎస్ చైర్మన్ ఒకటి సన్నాసి ఉన్నాడు జగన్ అని వాని సహకారంతో వీనికి ముఖ్యమైన దాంట్లో నేను మార్చిండు నేను ఇరవై ఒక్కట్ల నేను చైర్మన్ అయినా ఆడు పదిగేడులనే అయ్యిండు అదెట్లా నువ్వు అబద్ధాలు చెప్పిన అంటున్నావు అరే తిక్కల్ పాసు నువ్వు ముందుగాలా బ్రోకర్కి గిరి చేసి వాళ్ళ వెనకాల తిరిగినావు వాళ్ళ మోసేతు నీళ్లు తాగినావు ఎంగిల్ మెతుకులు తిన్నావు ఆ ఎలా నువ్వే కాదు నీ వెనకాల కుక్కటపల్లి నవీన్ కుమార్ గారు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు వాడు నువ్వు కలిసి నీ తిరుపతి గారి మాటలు నమ్మి కేటీఆర్తోని రాజశేఖర రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది ఇవాళ కంప్యూటర్ల కాడ కాపలా ఉండేదానికి జనార్దన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ ప్రశ్న పత్రాలు ఏ కంప్యూటర్లో ఉంటాయో ఎందులో దాచి పెడతారో కాన్ఫిడెన్షియల్ సెక్షన్కు సంబంధించి ఇవాళ ఈ రాజశేఖర్ రెడ్డిని అక్కడికి నూకినవు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏదైనా టీఎస్ కిందనే పనిచేస్తుంది బిడ్డ నాకు చదువు రాదు అనుకుంటున్నావు అతి తెలువురు ప్రదర్శిస్తున్నావు దొరికినమంటే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒరే జగను నీ లాగులో తొండలు నిడ్చి కొడతారు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించకు ఎవడెవడు ఇందులు ఉన్నాడో వాని లోతెంత వాని పొడిగెంత వాడి పైకి ఎంత కనిపిస్తుండో లోపల ఎంత ఉండో ఈంచులతో సహా లెక్కబెట్టగలిగిన తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు వందలాది కోట్ల రూపాయలకు కేటీఆర్ మంత్రి ఆఫీసే ఈ అమ్మకాలు కొనుగోళ్లకు తెరలేపింది రెండు వేల పదిహేనులో సింగరేణి ఉద్యోగస్తులు కావచ్చు రెండు వేల పదహారులో ఎంసెట్లు కావచ్చు ఇట్లా వరుసగా అది విద్యుత్ శాఖ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు గ్రూప్ వన్ నియామకాలు కావచ్చు ఏవైనా కేటీఆర్ కేటీఆర్ మూత్రుల భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్రంలో ఎలాంటి కుంభకోణాలు జరగలే